వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉంటారు, వెతకండి. వెళ్ళట అన్నయ్య. అలాగే అలాగన్నయ్య, పాట్నా వెళ్ళి దారిలో మనోళ్ళని పోలీసులు పెట్టారంట, మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయమన్నారు. రండి. చలో. వాళ్ళంతా అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్, 2 అవర్స్ లో ఫ్లైట్ ఉంది, పాట్నా ఎలా వెళ్తాం చెప్పు బాబా. మనం పాట్నా వెళ్ళట్లేదు. నీ ఫోన్ ఏంటి? రే పాట్నా రోడ్, పాట్నా రోడ్ నువ్వు అలర్ట్ కొండు, ఆ పాట్నా రోడ్ లో గొడవే. మా గౌతమ్ వెంటనే తిరిగి రాకపోతే బీహార్ మొత్తం తగలబడిపోతాయి. ఆ మంట ఆర్పడానికి దేశంలో ఉన్న ఫైర్ ఇంజిన్లు తెచ్చిరా సరిపో. అసలు మీకు ఏం కావాలరా మంత్రి గారు? మా కరోనా బాబు ఏదో గ్యాంగ్ కిడ్నాప్ చేసిందట, ఆ సంగతి తెలిసి ఏ రచనలంతా రగిలిపోతున్నారు. కరోనా బాబు వాడి ఎవడరా? మీరు 10 కోట్లు ఇచ్చుకున్నారు కదా వాడే. వాడా? 100 కోట్లు పెట్టి మన ఊళ్ళో కరోనా పిరిఫేట పెడవచ్చాడు. మన కుర్రాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మన ఊరు జాతకాన్ని మార్చడానికి వచ్చిన మహాపురుషుడు అని పంతులు గారు చెప్పారు. మీరతన్ని కాపాడలేదంటే మీ జాతకాలు మారిపోతాయి. ఈ కరోనా బియర్ ఏంట్రా? అదొక పాపులర్ ఫారెన్ బీర్ సార్. ఇంత పెద్ద ఫ్యాక్టరీ మన ఊర్లో పెడుతుంటే నాకు చెప్పలేదు ఏంట్రా? అంటే మీరు శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి బ్యాంకాక్ టూర్ వెళ్ళారు కదా. ఒరే ఆత్మహూత అంటే నిన్ను నువ్వు తగలెట్టుకోడురా, పక్కోడిని తగలెట్టేయడం. ఎవరు తగలబడితే ఏంటో పని జరుగుతుంది కదా. అయినా రేపు నీ గురించి మినిస్టర్ అయ్యుండి మీ నియోజకవర్గంలో ఒక మనిషి కనిపించకుండా పోయాడు కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తారా? అందరూ వినండి, మీ అందరి ముందు కరోనా బాబుని పట్టుకోమని ఎస్పీని ఆదేశిస్తున్నాను. కరోనా బాబు తెచ్చి మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు, ఎంత అడిగారు చెప్పండి బాబు చెప్పండి. మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా సరే పట్టుకు లోపల ఏం చేస్తారు? ఇప్పుడు ఆ నీడు పేరు చెప్తాడు, ఈడు జైలుకి పోతాడు, నేను బతికిపోతాను. నువ్వు ఉన్నావయ్యే బోలే. చెప్పండి బాబు చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. హోమ్ మినిస్టర్ వాళ్ళ మనుషులు. హోమ్ మినిస్టర్? వీళ్ళే కనుక లేకపోయి ఉంటే మేము ప్రాణాలతో బయటపడాలని కాదండి. ఎంతకీ మమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు సార్? వాళ్ళెవరో మాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం టైంకి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు. ఎందుకు మీరు బీర్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు సార్? అంతా ఓకే అయితే ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. దెబ్బలు బాగా తగిలేటట్టున్నా. వాట్ ప్లేట్ ఎందుకు మార్చావురా? నేను మార్చింది ప్లేట్ కాదు, నీ ఫేట్. నిజం చెప్తే జనాలు ఉండాల్సిన వాడివి, వెళ్ళి జైల్లో కూర్చునేవాడివి. మరి చెప్పుండొచ్చుగా. చెప్తే ఏమవుద్ది? మీడియాలో న్యూస్ అవుద్ది, జనాల్లో న్యూసెన్స్ అవుద్ది. అంతేగాని కోర్టులో ప్రూవ్ అవుతుంది నాకు చాలా బాగా తెలుసు. అండ్ రేపు నేను పెట్టబోయే బీర్ ఫ్యాక్టరీ కూడా వడ్డుపడతా నాకు బాగా తెలుసు. కరెక్ట్ చెప్పవరా, నా మీద 1472 కేసులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఏది ప్రూవ్ అవ్వలేదు. సరే పాయింట్కి వస్తా. 10 కోట్లు పెట్టుబడి పెట్టాను నీ మీద, లాభం లేకుండా ఎలా వదిలేస్తాను అనుకున్నావురా? బ్లడీ హెల్, ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. ఆహా, ఎంత కావాలని ఇస్తావా? ఎంత కావాలని ఇస్తాను. 150 crores రైట్? బ్లడీ ఫ్రీకింగ్ 50 crores. హియర్స్ యువర్ మనీ. I'm going. Yeah, I'm going. Happy? Hey, undo. Ichche uddesham unte enduku paaripoyavu? Double ichna pranalato odulvani mee manushule chepparu. Chudu, they morning Delhi lo corona company vallata MOU signing undi. Germany nunchi vaar company CEO nan karadan kostunadu. Body ni 50 crore kosam akada vandalu. Veeradi crore odlesukona? Thousands of crores man. Aha, em acting chestunava? Your factory unte ఎంతుంటుంది సేల్స్? యూపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా 4 స్టేట్స్ లో ఇనిషియల్లీ మేము లాంచ్ అయిపోతున్న ప్రోడక్ట్ ని. మా ఎస్టిమేషన్ ప్రకారం మంత్లీ 48-50 crores. 50 crores. మరి ఖర్చు? ఖర్చు ఎంత ఉంటుంది? ఒక 28
30 crores. 30 crores. అంటే నెలకి 20 crores లాభం. యా. సంవత్సరానికి ఎంత వస్తుందిరా? 240 crores. 5 years కి 1200 crores. కోరణి అయినా ఈ స్టాటిస్టిక్స్ అని తెలుసుకో, నువ్వేం చేస్తావు? ఇండియాలో లైసెన్స్ ఒక్కరికే ఇస్తారు, అది కూడా చైర్మన్ వాళ్ళ కొడుకు. నేను కేంబ్రిడ్జ్ లో ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఇచ్చారు. కేంబ్రిడ్జ్? కేంబ్రిడ్జ్ ఔరా బ్రిడ్జ్ అనుకున్నానులే. వాటెవర్, కెన్ ఐ గో? రే ఆగు, దీంతో నాకు పని లేదు. నాకు నీ పేమెంట్ వద్దు, పార్ట్నర్షిప్ కావాలప్పా. పార్ట్నర్షిప్? మన ఇద్దరికి 50-50. ఈ డౌటే. నో 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 నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఆ నూర్కో బాబు, ఇంకేం మాట్లాడుకో అమ్మా. నువ్వు చెప్పమ్మా బాబు. నీకు 6 నెలలు పట్టే పని నేను వారంలో ఫినిష్ చేస్తా. 100 కోట్లు పెట్టుబడి కదా, 50 crores నేను ఇస్తా. వదిన్ అడిగి గోడౌన్ కేసు తీసుకోండి, పావు గంటలో 50 కోట్లు తీసుకోండి, గెస్ట్ హౌస్ వచ్చేట. అలాగే నీకెందుకు బీర్ ఫ్యాక్టరీ పార్ట్నర్షిప్? లో ఏంటో నీ ప్రాబ్లం? టైటానిక్ షిప్ ని పార్ట్నర్షిప్ ని నమ్మినోడు ఎప్పుడు మునిగిపోతాడో తెలియదు. ఏంటో వాకుతున్నావు? కరోనా అనుకున్నావా, కరీనా అనుకున్నావా, అంత మోజు పడిపోతున్నావు. నీకు ఇష్టమైతే చెప్పు, వారానికి ఒక కేసు బీర్ తెప్పిస్తాను, హాయిగా తాగి పడుకో. మనకెందుకు బీర్ ఫ్యాక్టరీ? పరమేష్ గారికి నాతో పార్ట్నర్షిప్ ఇష్టం లేనట్టుంది. లేదంటే నిన్ను ఇక్కడే చెప్పేస్తా. సరే, నువ్వు సంకనాగి పోవటానికి సంకల్పంతో ఉంటే నేనేం చేస్తాను? నిన్నేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే నా మ్యాటర్లు ఇచ్చేద్దాం చూస్తున్నావు. మాక్సిమం ట్రై చేశాను, ఇడిని తెరేదో అని ఇప్పటికే తెలిసింది. ఈయన రోడ్డు మీద తెచ్చాడే, డిసైడ్ అయ్యావా? అంతా నీ క్రెడిట్ కదా. ఏమైందిరా? ఆల్మోస్ట్ కన్విన్స్డ్. ఎస్ సార్, పరమేష్ గారు చెప్తే నాకు ఆల్మోస్ట్ పరమేశ్వరుడు చెప్పినట్టండి. ఈయన కోసం ఒప్పుకుంటున్నాను. యా, ఇంతకీ పార్ట్నర్షిప్ డబ్బులు పావుగట్లో వచ్చేస్తుంది. చూసుకోండి, వాడు ఎప్పుడైనా చూసుకుంటాడు, నువ్వే ఆఖరిసారిగా చూసుకో. క్యాష్ పోతే పోయిందిరా, కరోనాలో పార్ట్నర్షిప్ వస్తుంది కదా. నేను కూడా వెళ్ళా. వెళ్తే బెటర్ మొదలు చేయి. వీడెందుకురా సది, అన్ని కరోనా బాబు చూసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ పార్ట్నర్, థ్యాంక్ యూ. ఇంతకీ భూమి పూజ ఎప్పుడు? నెక్స్ట్ ఫ్రైడే. మంచి రోజు. ఎవరికి? రే మన అందరికి రా, మీరు బయలుదేరండి. బాయ్ గైస్, బాయ్ 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 బాయ్. రే, సంవత్సరానికి లాభం ఎంత? 240 కోట్లు. 200 కోట్లు. సామాన్లు మొత్తం సర్దే. ఇక్కడ స్కూల్ వస్తాం సార్, మన ఊరు పిల్లల కోసం. స్కూలా? బీర్ ఫ్యాక్టరీ కదా. చెప్పట్లో. బీర్ ఫ్యాక్టరీ.